సిరుతానవ్వులవాడు సిన్నెక్క, వీడు వెరపెరగడు చూడ వేసిన్నెక్క. పొలసు మేనివాడు బోరవీపు వాడు, సెలసు మోరవాడు సిన్నెక్క. పొలసు మేనివాడు బోరవీపు వాడు, సెలసు మోరవాడు సిన్నెక్క. గొలసుల వంకల కోరలతో భూమి వెలసినాడు చూడ. హాయ్బడి, ఇచ్చే వారం నుంచి మనం చూడబోయే స్టోరీ అమెరికాలో అంబికానాథుడు అనిల్. అనిల్, అంబిక 10 ఏళ్ల క్రితం అమెరికాకు వచ్చి సెటిల్ అయిపోయారు. వాళ్ళు ఎలా వచ్చారు, ఎలా సెటిల్ అయ్యారు అన్నది వాళ్ళ ఎపిసోడ్స్లో ఉంటుంది. అలాగే శ్రీధర్ అండ్ సిరి అని వాళ్ళిద్దరూ రీసెంట్గా వచ్చారండి. మన శ్రీధర్ బాబు 12th క్లాస్కి రాగానే వాళ్ళ పేరెంట్స్ బై డీఫాల్ట్ యూ హ్యావ్ టు గో ఫర్ ఇంజనీరింగ్ అని చెప్పారు. సరే, అతనికి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా అమ్మా నాన్న కోసం బీటెక్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అవ్వనివాడు కష్టపడి అట్లాగే చదివాడు, బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయేసరికి అమ్మా నాన్న నువ్వు మాస్టర్స్కి అప్లై చేసి అమెరికా వెళ్లాల్సిందే అని చెప్పారు. అబ్బా అమెరికానా అన్నాడు. అదేంటన్నా, మన పక్కింటి అబ్బాయి చూసావా, అమెరికాలో వెళ్ళి మాస్టర్స్ చేశాడు, ఎంత బాగా సెటిల్ అయిపోయాడో. ఎదురుకుండా వాళ్ళ అమ్మాయి కూడా అంతేనండి, బీటెక్ అయిపోగానే మాస్టర్స్కి అమెరికా వెళ్ళిపోయింది. ఏడాది అయిందో లేదో వాళ్ళ అమ్మా నాన్న హోర్స్ చూడాలి మీరు, కార్లు షికార్లు అమెరికాకి ఓహో బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు. శ్రీధర్ బాబు, నువ్వు అమెరికా వెళ్ళి మా కోరిక తీర్చాలరా అని ప్రెషర్ పెంచారు అబ్బాయికి. సరే, అబ్బాయికి కూడా కోరికలు తక్కువ, అమెరికా వెళ్ళాలి, కొత్త జీవితం, కొత్త లోకం, ఆహాహాహా అనుకుంటూ అప్లై చేశాడండి. అప్లై చేశాడు, అమెరికాలో అడ్మిషన్ వచ్చేసింది. సరే, బాబుగారు సూట్ కేసులు పట్టుకుని కొత్త జీవితంలోకి, కొత్త లోకంలోకి హుషారుగా ఫ్లైట్ ఎక్కి ఎగిరేశాడండి. అమ్మ నాన్న ఇంకేంటి, మా అబ్బాయి కూడా అమెరికాలో ఉన్నాడు అని మురిసిపోయారు. అంతే అనుకుంటున్నారా? దిస్ ఈజ్ ఓన్లీ ద బిగినింగ్ ఆఫ్ హిస్ స్టోరీ. అలాగే అంబిక ఇంటికి వచ్చిన ఆడపడుచు అంబికను ఎలా ఆడుకుందో, దానికి అంబిక ఎలా సమాధానం చెప్పిందో కూడా తప్పకుండా చూసి తీరాలి. ఇదంతా మన అమెరికాలో అంబికానాథుడు అనిల్ ఎపిసోడ్స్లో మనం చూద్దాం. అంతవరకు సెలవు, బాయ్.